तूर्पु गोदावरी जिल्ला कोरुकोंडा मंडलम श्रीरंगपट्नम गौरी सेंटर लो वेंचेसी उन्न श्रीदेवी भूदेवी समेत कल्याण वेंकटेश्वर स्वामी कल्याण महोत्सव अंगरंग वैभवंगा जरिगिंदी। ई कल्याणानि वेंकटेश्वर स्वामी आलय कमिटी बट्टल वर्तक संघं कमिटी रामालयं कमिटील आध्वर्यंलो निर्वहिंचारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని సుమారు 22 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నామని, ఈ కళ్యాణానికి 1116 చెల్లించిన వారికి ప్రతి సంవత్సరం వారి పేరు మీద అన్న సంరాధన నిర్వహిస్తూ వారికి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం వితరణ జరుగుతుందని తెలిపారు। गणेशाय नमः। ओम नमो वेंकटेशाय नमः। भक्तमहाशयलकु विनपम कोरुकोंड मंडलम श्रीरंगपट्नम ग्राम तूर्पु गोदावरी जिल्ला गौरी सेंटर यंदु श्री कल्याण श्री श्री भूदेवी श्रीदेवी कल्याण वेंकटेश्वर स्वामी विग्रह प्रतिष्ठ जी 22 संवर जी यावन मंदिर भक्त इक शाश्वत सब्जक्ष ₹1216 कटे प्रती संवर वाल लड्डू प्रसाद वाल पेर ने पूजा कार्यक्रम फिब्रवरी 18 तारीख जो यावन मंद प्रजू कार्यक्रम में पागोनी शाश्वत सभ्यता पी इक अभिवृद्धि चस्टर प्रार्थिस्टे सभ्यत् डबू इंट्रस्ट की इंट्रस्ट खर्ची 10 संवर बटी कार्यक्रम जो अला 1000 सोम तो इंट्रस्ट तो इक कार्यक्रम जरपाल प्रार्थिस्ट मंद शाश्वत सब्जत् पुद्कोनी प्रति भक्त सहक सहाय सहकार प्रार्थिस्ट ₹200 కుటుంబాల వరకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। 400 పేర్లు సభ్యత్వం ఉన్నాయి। ఈ సభ్యత్వం ఈ జనం సమూహం చాలా ఎంతో ఆనందపడి ఇలా ఈ సభ్యత్వం పొందాలని మాకు లడ్డు ప్రసాదం ప్రతి సంవత్సరం కూడా మేము అందుకోవాలని ఎంతో ఆనందపడి వారంతా కూడా ఇక్కడ చాలా మంది వస్తున్నారు। అలాగే వచ్చి యావన్మంది భక్తులు కూడా ఈ కార్యక్రమానికి ₹1200 శాశ్వత సభ్యత్వం పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాం। నమో వెంకటేశ గోదావరి జిల్లా కోరుకొండ మండలం చేరకపట్నం గ్రామంలో గౌరీ సెంటర్లో ఈ కళ్యాణం ఇప్పటికి 22 సంవత్సరాల నుంచి జరుగుతుందండి। ఏ సంవత్సరం ఆ సంవత్సరం కూడా మరి ఈ యొక్క కళ్యాణాన్ని ఈ యొక్క కమిటీ వారు ఎంతో చక్కగా రంగరంగ వైభవంగా కొనసాగిస్తున్నారు। అలాగే మరి ప్రజలంతా కూడా వచ్చి చూసి ఆహ్వానించి ఆ యొక్క స్వామివారి కళ్యాణం చూసి తిలకించి మరి ఎంతో తన్మయతలు అవుతారు। ఈ యొక్క కళ్యాణాన్ని చూసి తగిన తరాన్ని కోరి మరి వారికి ప్రార్థిస్తున్నాం। అలాగే కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా మాట తప్పకుండా ఈ యొక్క కళ్యాణాన్ని రంగరంగ వైభవంగా మరి కొనసాగిస్తున్నారు కాబట్టి మరి సూచన భక్తులకి చెంగరా చేసిన భక్తులకి కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు।